నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్నాను ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో 7 5G సో రీసెంట్గా లాంచ్ చేసింది ఒప్పో రెనో 7 సిరీస్ ఒప్పో రెనో 7 ప్రో ఆల్రెడీ అన్బాక్స్ చేసాం రివ్యూ కూడా మన ఛానల్లో చేసాం ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ మీకు ఎండ్ కార్డ్స్లో అయితే వీడియోస్ అయితే ఉంటాయి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఈ వీడియోని మనం ఒప్పో రెనో 7 5G దీని రివ్యూ అయితే చేద్దాం ది డిపార్ట్మెంట్ వైజ్ నాకు నచ్చినవి మొత్తం చెప్పుకుంటూ వెళ్తాను నేను ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకోవాలి రెనో సిరీస్ అంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది కెమెరాలోనే రెనో 7 ప్రోలో ఉన్న సెన్సార్స్ అయితే దీనిలో మీకు ఉండవు దీనిలో ఫ్రంట్ మీకు 32 MP కెమెరానే ఉంటుంది కాకపోతే ఇది మీకు సోనీ ఐఎంఎక్స్ 615 సెన్సర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 3 కెమెరాస్ ఉంటాయి 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది సో దీనిలో మీకు సేమ్ సెన్సర్స్ అయితే ఉండవు అండ్ దాని రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ దీన్ని కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది మీకు ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకోవాలి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ దీని గురించి మెయిన్ చాలామంది ఫోన్ మెయిన్ తీసుకునే కూడా దానికోసమే బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ గురించి మాట్లాడితే మీకు ఫ్రంట్ కెమెరాలో కూడా బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ ఇవి అండ్ లో లైట్లో కూడా మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఫొటోస్ తీయవచ్చు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఇక్కడ కొన్ని లో లైట్ శాంపిల్స్ అయితే చూడొచ్చు ఇంకా బ్యాక్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ డే లైట్లో ఇవసరికి లో లైట్లో తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరావి సో బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది అండ్ వీడియోలో కూడా మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే ఉంటుంది వీడియోలో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 720 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకు అయితే ఉంది బ్యాక్ కూడా 1080p ఇచ్చుంటే చాలా బాగుండేది బ్యాక్ ఓన్లీ మీకు 720 వరకే ఉంది ఇక్కడ చూడొచ్చు కొన్ని వీడియో శాంపిల్స్ మీరు లో లైట్లో కూడా మీరు వీడియో శాంపిల్స్ అయితే చూడొచ్చు మీకు లైటింగ్ బ్యాక్ సైడ్ కొద్దిగా దూరంగా ఉండాలి మీరు దూరంగా ఉండి లైటింగ్ బాగుందనుకునే దాని ముందు మీరు నించొని వీడియో రికార్డ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే మీకు డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది చాలామందికి ఎఫెక్ట్ అయితే నచ్చుతూ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ మీరు ఫుల్ హెచ్డీ రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ చూడొచ్చు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియోవి అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది ఏ కలర్ పోర్ట్రేట్ మీరు ఫొటోస్ తీయొచ్చు ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడొచ్చు బ్యాక్ కెమెరావి అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అండ్ వీడియోలో కూడా మీరు ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ బ్యాక్ రెండింటి మీరు 720p రికార్డ్ చేయొచ్చు కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు బ్యాక్ కెమెరావి అండ్ ఫ్రంట్ కెమెరావి పోర్ట్రేట్ షాట్స్ ముఖ్యంగా బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది ఈ ఫోన్ కూడా కాకపోతే 7 ప్రో ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది ఒకసారి మీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఆ ఫీచర్ కూడా ఉంది ఫోకస్ ట్రాకింగ్ ఇది మీకు రెండిట్లో ఉంది ఫోకస్ ట్రాకింగ్ ఏదైనా సబ్జెక్ట్ మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నారు అనుకోని వీడియో రికార్డ్ చేసేటప్పుడు దాని మీద ఒకసారి సింగిల్ ట్యాప్ చేస్తే మీకు అది అదే ఫేస్ని ట్రాక్ చేస్తూ వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇటు మూవ్ అయినా కానీ అది ట్రాక్ చేస్తూ ఉంటుంది ఫోకస్ ట్రాకింగ్ కూడా దీనిలో అయితే ఉంటుంది సెట్టింగ్స్లో మీరు దీన్ని ఎనబుల్ చేసుకోవాలి బ్యాక్ కెమెరా యూసెస్ మీరు వీడియో 4K వరకు రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూసెస్ 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు అండ్ స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p 480fps స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు 720p 960fps స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మీకు మిగతా కెమెరాస్ వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో కెమెరాస్ మీకు డే లైట్లో ఓకే లో లైట్లో మీకు యావరేజ్ ఉంటాయి మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి రెండు కెమెరాస్ నుంచి ఉన్నా లేనట్టే అవి అండ్ మెయిన్ కెమెరాస్ అయితే మీకు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ దీనిలో నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే దీనిలో మీకు 6.4 ఇంచ్ ఆమ్లెట్ స్క్రీన్ ఉంటుంది ఇది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే 180Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది అండ్ ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది మీకు SGS ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా ఇది పొందింది అంటే బ్లూ లైట్ని కొద్దిగా బెటర్ ఫిల్టర్ చేస్తుంది ఐ ప్రొటెక్షన్ బెటర్ ఉంటుంది అండ్ L1 సపోర్ట్ కూడా ఉంది Wi-Fi 1 సపోర్ట్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడొచ్చు స్పీకర్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది బాటంలో ఉంటుంది లౌడ్ ఉంది స్టీరియో వచ్చి ఉంటే బాగుండేది దీనిలో మీకు హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంది నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు మీడియాటెక్ డైమండ్ సిటీ 900 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది డ్యూయల్ 5G కూడా సపోర్ట్ ఉంటుంది అంటే మీరు ఒకేసారి 2 5G సిమ్స్ కూడా దీనిలో మీరు పెట్టుకోవచ్చు అండ్ దీనిలో మీకు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మాత్రం 13 5G బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఉంది మీకు మొత్తం 5G బ్యాండ్స్ లిస్ట్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్ యూజ్లో మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది అండ్ గేమ్స్ కూడా ఆడడానికి గేమ్స్ వచ్చేసరికి బీజీఎంఐ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ రెండు గేమ్స్ నేను చెక్ చేసింది బీజీఎంఐ ఇంతకుముందు నేను చెక్ చేసినప్పుడు ఇదే ప్రాసెసర్ స్మూత్ అండ్ హైలో ఉండేది 40fps కూడా లేదు ఈసారి మాత్రం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో బీజీఎంఐ హ్యాండిల్ చేస్తుంది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఎరోస్కోప్ సెన్సార్ కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి హై వెరీ హై లేకపోతే లో మ్యాక్స్ ఈ గ్రాఫిక్ సెట్టింగ్స్లో హ్యాండిల్ చేస్తుంది అండ్ రెండు గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది నేను యూజ్ చేసినప్పుడు 30 మినిట్స్ వరకు గేమ్స్ అయితే ఆడాను రెండు గేమ్స్ నేను బ్యాటరీ వచ్చేసరికి 8% డ్రాప్ అయింది టెంపరేచర్ వచ్చేసరికి మ్యాక్సిమం 41.2 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది అండ్ నెక్స్ట్ దీనిలో గేమింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీనిలో లెఫ్ట్కి మీరు ఇట్లా స్వైప్ చేశారనుకోండి గేమ్ ఆడుతున్నప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి పర్ఫార్మెన్స్ మోడ్లో మీకు గేమ్ మోడ్ ఉంటుంది బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది లో పవర్ మోడ్ ఉంటుంది గేమ్ మోడ్లో పెట్టుకుని మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు వాయిస్ చేంజర్ కూడా ఉంటుంది మీ టీమ్మేట్స్ మీ వాయిస్ మార్చి వినిపిస్తూ ఉంటుంది
ఇది మీకు బీజీఎంఐ సపోర్ట్ లేదు, పబ్జీకి ఉంటుంది గ్లోబల్ వర్షన్కి. కాల్ ఆఫ్ డ్యూటీకి అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు కాల్ ఆఫ్ డ్యూటీలో నేను వాయిస్ చేంజర్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ వాయిస్ అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది యాక్టివేట్ అయినట్టు. అండ్ ఇంకా గేమ్స్ మీకు క్విక్ స్టార్టప్ చేయొచ్చు. మీకు గేమ్స్ యాప్ ఉంటుంది కదా, గేమ్స్ యాప్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బీజీఎంఐ పక్కన మనకి క్విక్ స్టార్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇది మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, గేమ్స్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఈ క్విక్ స్టార్ట్ ఫంక్షన్ అయితే మీరు ఎనబుల్ చేసుకోవాలి. ఈ క్విక్ స్టార్ట్ ఏంటంటే మీరు క్విక్గా గేమ్ని లాంచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువగా ఆడే గేమ్స్ ఉంటాయి కదా, ఇది మెమొరీలో ఉంచుకుంటుంది, మీరు క్విక్గా లాంచ్ చేయడానికి ఆప్షన్ ఉపయోగపడుతుంది వాటిని. నెక్స్ట్ ఏ ఫ్రేమ్ స్టెబిలైజర్ కూడా ఉంటుంది, ఇది మీ బీజీఎంఐ కూడా కాల్ ఆఫ్ డ్యూటీ పబ్జీ ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్కి అయితే ఉంటుంది. ఫ్రేమ్స్ మీకు స్టేబుల్గా ఉంటాయి, డ్రాప్ అవ్వకుండా మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అన్ని మీకు గేమింగ్ పరంగా దీనిలో అయితే ఉంటాయి. సో గేమ్స్ అయితే మాత్రం ఇంతకుముందు నేను చెక్ చేసినప్పుడు 900 కంపేర్ చేసి ఇప్పుడైతే మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. కానీ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఆ ప్రైస్లో మీరు 870 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ చూడండి, అవి ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీన్ని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. బాక్స్లో మీకు 65 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూస్ చేసి మీరు 31-32 మినిట్స్ దగ్గర టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈ ఫోన్ని. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మీకు ఈజీగా 5-6 అవర్స్ స్క్రీన్ టైం అయితే వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ అయితే ఈజీగా అయితే మీరు యూస్ చేయొచ్చు, ప్రాబ్లమ్ అయితే ఏముండదు. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఎల్డిఏ టెక్నాలజీతో వస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ ఎల్డిఏ టెక్నాలజీతో ఇది డిజైన్ అయితే వీలు చేసింది. బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా రఫ్గా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. మీ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే మీకు ఇది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కానీ ఫ్రేమ్ కానీ ఇది మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ కేస్ కూడా మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 173 గ్రామ్స్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఇస్తే బాగుంది అనిపించింది ఆ ప్రైస్లో నాకు ఈ ఫోన్కి. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు ఒకటే మోడల్లో వస్తుంది, 8 GB RAM 256 GB మోడల్ బేస్ మోడల్ ఇట్లా అయితే ఏమి లేవు. 6 GB 128 GB తీసుకొస్తే ఇంకా మనకు తక్కువ రేట్లో ఫోన్ అయితే వస్తుంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, ఒకవేళ మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లో మీకు ఉంటుంది. మీకు 2 GB 3 GB 5 GB వరకు, మ్యాక్సిమం 5 GB వరకు మీకు ర్యామ్ని అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, రామ్ని ర్యామ్ లాగా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఇది డ్యూయల్ సిమ్ అండ్ మైక్రో ఎస్డి కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఉంది, ఇది గుడ్ అని చెప్పొచ్చు. మీరు 2 SIM కార్డులు పెట్టుకోవచ్చు అండ్ మైక్రో ఎస్డి కార్డ్ సపరేట్ పెట్టుకోవచ్చు, ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు వీళ్ళని చెప్పలేదు. ర్యామ్ వచ్చేసరికి మీకు LPDDR4X RAM, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెన్సర్ విషయానికి వస్తే అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి, జైరో సెన్సర్ బాగా వర్క్ అవుతుంది, మ్యాగ్నెటోమీటర్ బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్కి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ యాక్యురేట్ ఉంటుంది. సెన్సార్స్ కూడా ఏమి స్కిప్ చేయలేదు దీనిలో. అండ్ దీనిలో మీకు NFC కూడా ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ కలర్ వైస్ 12 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 12 కూడా మీకు తొందరలోనే దీనికి అయితే అప్డేట్ అయితే వస్తుంది. అండ్ కలర్ వైస్ 12లో మీకు ఉండే ఫీచర్స్ అన్ని మాక్సిమం Reno7 Pro కూడా చెప్పాను మీకు, అన్ని ఫీచర్స్ అయితే మీకు దీనిలో అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, కాకపోతే అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. అండ్ కలర్ వైస్ 12 ఫీచర్స్ అయితే మాత్రం PC కనెక్ట్ అయితే ఉంటుంది, డైరెక్ట్ మీరు దీన్ని PC కనెక్ట్ చేయొచ్చు, ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసి ఇట్లాంటి పనులన్నీ చేయొచ్చు. నెక్స్ట్ యాంటీ పీపింగ్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, ఎవరైనా మీ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మీరు కాకుండా ఎవరైనా యూస్ చేస్తున్నారనుకోండి నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి చూపించదు, మీరైతేనే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎయిర్ గెక్స్టర్స్, ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు చేత్తో కంట్రోల్ చేయొచ్చు, మీరు ఫోన్ కాల్ వస్తుంది అనుకోండి జస్ట్ మీరు ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే ఫోన్ కాల్ లిఫ్ట్ అవుతుంది. ఫోన్ వస్తున్నప్పుడు మీరు మ్యూట్ చేయాలనుకోండి సౌండ్ని, జస్ట్ మీరు ఇట్లా అరిచేతికి వచ్చేసి చూపిస్తే ఫోన్కి మ్యూట్ అయిపోతుంది. అండ్ మీరు ఏదైనా యాప్ యూస్ చేస్తున్నారు, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా యాప్ యూస్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేయాలనుకోండి, జస్ట్ మీరు చేయి ఇలా పెట్టేసి ఇట్లా స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అది స్క్రోల్ అవుతుంది. సో ఇవి చాలా బాగున్నాయి ఎయిర్ గెక్స్టర్స్ అయితే. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఫైనల్గా ఇది 8 GB RAM 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి దీనికి 28,999 రూపాయలు పెట్టారు, ఫ్లిప్కార్ట్లో ఇది మీకు సేల్కి అయితే వస్తుంది. మీకు బ్యాంక్ మీద అప్ టు 10% డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ బైబ్యాక్ కూడా ఉంది, 70% బైబ్యాక్ ఉంది. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 3,000 రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్స్ అని కలుపుకొని ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని ఒకవేళ మీరు DSLR ఎఫెక్ట్ లైక్ ఫొటోస్ తీయాలి అనుకుంటే బడ్జెట్లో మీరు కావాలనుకుంటే 22,000 అంతవరకు ఈ ఫోన్కి అయితే మీరు పెట్టవచ్చు. అంతమించి ఎక్కువ పెడుతున్నారంటే మీరు ఎక్కువ పెడుతున్నారు డబ్బులు. నా వరకు అయితే మాత్రం డబ్బులు ఉంటే Reno7 Pro చూసుకోండి. Reno7 Pro ఇంకా మీకు ఇంకా చాలా బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే. డబ్బులు లేనప్పుడు అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒప్పో Reno7 5G రివ్యూ. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టూడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.